ఆ దేవుని కొరకు నిలబడినాడు జైశాలే. దేవుని వాళ్ళారా, దేవుని వాక్యమును బట్టి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో రక్తదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, అన్నదానం కానివ్వండి. బైబిల్ చూడగలిగితే ఆదికాండం 9:6 ఒక మాట దేవుడు వ్రాయించాడు, ఒక మనిషిని రక్తము ఒక మనిషిని వలనే చిందింపబడాలి. అంటే రక్తము ఒక మనిషికి కావాలి అంటే మరొక రక్తం చిందించడం అవసరం. అందుకే మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి పుట్టినరోజు సందర్భంగా 100 మంది రక్తం చిందించుతున్నారు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యమును ప్రేమించి ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారు దేవుని పనిలో ఉంటారు. దేవుని కొరకు రక్తమే కాదండి, తమ అవయవాలను కూడా దానం చేస్తారు. పిడి సుందరరావు గారు, ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రస్ట్ని యేసు ప్రభు యొక్క ఖ్యాతిని చాటి చెప్పడానికి ఒక గొప్ప త్యాగశాలి. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, దైవత్వాన్ని సామాన్య మానవుల్లోకి తీసుకువెళ్ళాలి, యేసు ప్రభు యొక్క బోధకులు ఏ రకమైనటువంటి పరిస్థితి కలిగి ఉండాలని కాలేజీ ఆఫ్ బైబిల్ టెక్నాలజీని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి పిడి సుందరమ్మూర్తి గారు, సుందరరావు గారు అని చెప్పి మనం చెప్పారు. అసలు ఆయన ఆలోచన విధానానికే మనం చేతులెత్తి నమస్కరించాలి. తరము వారికి సేవ చేయుటకు పుట్టించినది దేవుడే. దేవుని కోసం నిలబడ్డాడు, ఎదిరించిన వారితో తలపడ్డాడు. క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలే, తన కాడి మోయుటకు తరములోనికి వచ్చాడు. ప్రేదవతి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఏదైతే ఉందో మన కౌన్సిల్కి సంబంధించినటువంటి మరి సారథి మన పిడి సుందరరావు గారు పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావడం వ్యక్తిగతంగా చాలా సంతోషం కలగజేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి సహాయపడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈరోజు పిడి సుందరరావు గారు పుట్టినరోజు మరింత ఘనంగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషం. అందులో కూడా పర్టికులర్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఉచితంగా ఈవేళ రక్తదాన శిబిరం, చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈవేళ మనకు అత్యంత విలువైనటువంటిది ప్రాణం. ఈవేళ అటువంటి ప్రాణదానం దేని వల్ల సాధ్యమవుతుంది అంటే రక్తదానం వల్ల సాధ్యమవుతుంది. మనిషిని పోలిన మనిషిని కూడా తయారు చేస్తూ ఉన్నాం ఈవేళ క్లోనింగ్ ద్వారా. కానీ ఎంతో టెక్నాలజీ పెరిగినా రక్తాన్ని తయారు చేసేటువంటి కర్మాగారాన్ని మాత్రం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈవేళ రెడ్ క్రాస్ సొసైటీ దగ్గర 100 మంది ఈవేళ రక్తదానం చేయడం, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. క్రీస్తు కొరకు ఆ దేవుని కొరకు నిలబడినాడు జైశాలే. సద్యోగి సుందరరావు గారు అంటే నాకు తెలియదు. అంతకుముందు నేను యోగరణేశ్వరం వాళ్ళం కనుక నేను నాకు ఎప్పుడు అంతగా వెళ్ళేవాళ్ళం కాదు. ఆయన ప్రసంగాలు నేను వైజాగ్లోను మా మనవాళ్ళ గారి దగ్గర నుంచి కూడినప్పుడు ఆయన అక్కడ చర్చిలో చర్చిలో ప్రార్థన ప్రసంగం చేస్తామంటే ఆయన ఎంత నిర్మోహాటంగా ఖచ్చితంగా ఎవరైతే రండి త్యాగం చేస్తున్నాను దేవుడి మన యేసు ప్రభు నిజమైన క్రీస్తు ఆయన రక్తం దారిపోసాడు ఆయన కొరకు మనం జీవించాలి అని ఆయన ప్రసంగం చేస్తామండి. ఆయన ఈ విధంగా ప్రసంగం చేస్తున్నారు, ఈయన నిర్భయంగా చేస్తున్నారు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనట్టుగా ప్రసంగం చేస్తున్నారు. అలా నిర్మోహంగా ప్రసంగం చేసేటువంటి పాస్టర్లు ఎవరు అంతగా లేరు. కాలయాపనంగా చెప్పుకుంటూ సమయానుకూలంగా చెప్పుకుంటూ వాక్యం చెప్పి పబ్బం గడిపోయినటువంటి పాస్టర్లు కూడా లేకపోలేదు.
ఆయన అలా కాకుండా నిర్మాటముగా దేవుని వాక్యము ఉన్నట్టు ఉన్నట్టు ప్రకటిస్తున్నారంటే చాలా సంతోషం. మరీ ముఖ్యంగా ఈ జన్మ సుందర పీడియ సుందర గారి జన్మదినోత్సవం చాలా సత్యాలు జరుపుకుంటున్నారు. చంద్రబాబు గారు సన్న చిన్న వయసులోనే యవన వయసులోనే ఒక ఐదవుడయ్యింది కూడా ఆయన జీవితంగా సభలు పెట్టి ఆయన విధానమే ఆ వాక్యం ప్రకటించి జనాన్ని సంపాదించుకున్నారంటే అదంతా ప్రభు కృప. తన తరము వారికి సేవ చేయుటకు పుట్టించినది దేవుడే. దేవుని కోసం నిలబడ్డాడు ఎదిరించిన వారితో తలపడ్డాడు.